ఏమోయ్ ఎక్కడున్నావ్ సల్మాన్? నీళ్ళు తాగండి అన్నయ్య. వచ్చేసారా अब्दुल्ला? कार सर्विसिंग को दोगे हम ना? सबा दे तुम भैया. अच्छा ఊళ్ళో ఎంత రద్దీగా ఉందనుకున్నావు? శ్రావణ వారాలు కదండి. ఏరా మీ వదిన ఇంకా రాలేదా? గుడారాల పండుగ నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు అన్నయ్య. అవునా? సరే 1296 మందిని ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాల్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. మరోవైపు అన్నయ్య అది కాదు. ఈసారి దశమ భాగం ఇవ్వడం కుదరడం లేదు. అలా అంటే ఎలారా? అపోసపోసే సేవాలు గాని. కీలక నగరాలన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాత్రి జలాలాబాద్ను కూడా ఆక్రమించేశారు. ఏం పుట్టిందే ఈ వెదలకి ఇలా పేటరేగిపోతున్నారు. అవునండి మరీ దారుణం. మనిషిని మనిషిలా బతికినకపోతే ఈ బతికెందుకట? మహా బాగా చెప్పారు. మన మతంలో అలా ఉండండి ఇలా ఉండండి అని ఎవరైనా అన్నారా? తట్టుకోలేక భయంతో ఇతర దేశాలకు పారిపోతున్నారు స్థానిక ప్రజలు. అమెరికా, యూకే, భారత్ సహా శరణార్థ వీసా సౌకర్యం కల్పిస్తున్న దేశాలకు వలస వెళ్తున్నారు. కొద్ది రోజులు చూడు సైతాన్ల వలే దేవుడు చెప్పాడని నడి రోడ్డు మీద మనిషిని నరికి చంపేస్తున్నారు. అవునన్నయ్య. ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తాలిబాన్ కి वजह से हवा को भराना भैया हो सब भी उन लोग और हमें एक ही समझते हैं. हमें दीन के नाम को उन लोगों को सताते समझते हैं. हो भाई ये सब लोग आपको हम अलग और वो अलग सबको अपमान होती की చాము అయినా తినదా? ఇప్పుడే పెట్టానండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, బాబుకి ఇంకా తగ్గలేదన్నయ్యా. అయితే ప్రార్థన మొదలెట్టాల్సిందే. అబ్బాజాన్ मैं मेरे दोस्ती की बर्थडे पार्टी के जाके ठीक है बेटी. रुको बेटी. ए चामू మూడు రోజులు సక్రమంగా ఒక దగ్గర కూర్చోలేవు. సనిముండా సనిముండా మైలు సమయం ఏది పడితే అది ముట్టుకుంటే అరిష్టమే. దరిద్రపు ముండా దరిద్రపు ముండా. స్వస్థపరిచి సైతాన్ నుండి ఈ బిడ్డను కాపాడు తండ్రి. హాస్పిటల్ కి తీసుకెళ్ళి తప్పమ్మా. ఇలా హాస్పిటల్కి వెళ్తే మనం ఆ ప్రభువుని అవమానించినట్టు ఉంటుంది. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు నాన్న. बेटी तू एक मुसलमान मुसलमान की तरह जियो. ये कपड़े क्या बेटी? अंदर जाको बुर्का पहन को आओ. जाओ जा. यही बात तुम्हारे अब्बा जान दुल्लगा को भी बोल सकते हो लेकिन वो ऐसा नहीं करता हूँ. अंदर जाको बुर्का डाल ले आओ. जाओ चल. మతము నిండిన మూఢ మనిషిగా స్వేచ్ఛ గాలిని పీల్చలేవు, నలుగురికి పంచలేవు. మూల మైలంటావు, ముఖం కప్పితే పరువు అంటావు. తైలంతో ప్రార్థనే పరలోకపు దారంటావు. నువ్వేం గొప్ప కాదు, నువ్వు అతీతుడు అసలే కాదు. మతం పొరల మాటు నుండి మనిషిని చూస్తూ స్వేచ్ఛని హరించి మూఢత్వాన్ని నమ్ముతూ ఎప్పుడో అప్పుడెప్పుడో తాలిబన్ అయిపోయావు. నువ్వు తాలిబనే.